ఈ ఫోటో చూసి ఇదే మూవీయో గుర్తుపట్టారా? ఒక అడవిలో రైల్వే జోన్ వేయడానికి కూలీలందరూ బయలుదేరుతారు. కట్ చేస్తే ఒక సింహం వాళ్ళందర్నీ రోజు చంపుకు తినేది. ఎస్, మృగరాజు మూవీ. సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే ఉగాండాలో చోటు చేసుకుంది. ఉగాండాలో రైల్వే కన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు 135 మందిని రెండు సింహాలు చంపుకు తిన్నాయి. మనం బర్త్డేస్ అప్పుడు క్యాండిల్స్ ని ఆర్పేయడం చాలా సహజం. నిజానికి మనం వాటిని ఎందుకు ఆర్పేస్తున్నామో కూడా తెలియకుండా ఆర్పేశాం. దీనికి రీజన్ వచ్చేసి ఏన్షియంట్ గ్రీస్ వాళ్ళు క్యాండిల్స్ ని వెలిగించడం ద్వారా వాళ్ళ కోరికలు భగవంతునికి చేరుతాయని నమ్మేవారు. అండ్ బర్త్డేస్ కి వాళ్ళు యూజ్ చేసే రౌండ్ కేక్ ఒక మూన్ తో సమానంగా పోల్చేవారు. దాని మీద పెట్టి ఊదే క్యాండిల్స్ యొక్క స్మోక్ డైరెక్ట్ గా వాళ్ళ కోరికల్ని భగవంతుని దగ్గరికి తీసుకువెళ్తాయని వాళ్ళ నమ్మకం. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. జీవితంలో ఫస్ట్ టైం కోక్ టిన్ కొన్నవారికి, కోక్ టిన్ ని చూసిన వారికి ఈ డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. కోక్ టిన్ మీద ఉండే క్యాప్ ని ఓపెన్ చేశాక దాన్ని విరిచిపడేయాలా, దాన్ని అలాగే ఉంచాలా అన్న డౌట్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. యాక్చువల్లీ దాని మీద ఉండే రింగ్ వచ్చేసి ఒక స్ట్రా హోల్డర్. దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కేఎఫ్సి అనగానే నోరూరించే క్రిస్పీ చికెన్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గుర్తుకు వస్తారు. కానీ 2009లో కేఎఫ్సి బ్లెండర్ మిస్టేక్ చేసింది. అదేంటంటే 5th May 2009 ఆఫ్రా విన్ఫ్రే స్నో అనే పాపులర్ అమెరికన్ టాక్ షోలో కేఎఫ్సి ఫ్రీ కూపన్స్ ని అనౌన్స్ చేసింది. 24 అవర్స్ లో వాటిని డౌన్లోడ్ చేసుకుని 19th May వరకు వాళ్ళు ఫ్రీగా చికెన్ పీసెస్ ని తినే అవకాశం ఇచ్చింది. వాళ్ళు ఊహించని విధంగా 10.5 మిలియన్ కూపన్స్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ డే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్, కేఎఫ్సిలో హౌస్ ఫుల్. అప్పటికి $42 మిలియన్ ఫుడ్ ని కేఎఫ్సి ఫ్రీగా ఇచ్చేసింది. ఇక ఇద్దామన్నా ఎక్కడా చికెన్ దొరకట్లేదు. దీంతో కేఎఫ్సి తన తప్పుని ఒప్పుకొని క్షమాపణలు కోరింది. ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా అనిపించిందో కింద కామెంట్స్ లో రాయండి. అలాగే మీకున్న కొత్త కొత్త థాట్స్ ని కూడా కామెంట్స్ లో రాయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గుర్తుంచుకోండి, బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.